నారాయణ గారు కేవలం మీ బినామీ అవటం వల్లనే నారాయణ గారు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి సంపాదించుకోవడం కోసమే ఈరోజు రాజధానిలో నారాయణ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అట్లానే సాక్షి ఆరోపణలు చేసిన తర్వాత వెబ్సైట్ క్లోజ్ చేయడం జరిగింది. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు వెబ్సైట్ క్లోజ్ చేశారు? అదేవిధంగా ఈరోజు మేము ఆరోపిస్తున్నాం, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో రాజధానిలో భూదందా జరిగిందని ఆరోపిస్తున్నాం. మా ఆరోపణల మీద మీకు నిజంగా మీ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలంటే ఎంక్వైరీ ఆర్డర్ చేయండి, సిబిఐ ఎంక్వైరీకి పోండి. అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బినామీల పేర్ల మీద ఈరోజు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు మంత్రులు కొన్నారు. నిజంగా రాజధాని డేట్ ప్రకటించకముందే వీళ్ళందరూ కారు చౌక్గా రాజధానిలో భూములు కొనడం జరిగింది. రాజధాని ప్రకటించిన తర్వాత వీళ్ళ భూములు ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్లో లేకుండా ఈరోజు మంత్రులు కొన్న భూములన్నీ పక్కన పెట్టడం జరిగింది. మూడో విషయం, ఈరోజు అసైన్డ్ భూములు కానీ లంక భూములు కానీ ఈరోజు ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇన్నిరోజు డిలే జరిగింది? తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ కూడా అసైన్డ్ భూములు లంక భూములన్నీ కూడా వాళ్ళందరూ పంచుకున్నారు, కొనుక్కున్నారు. దానికి అందువలన ఈరోజు నోటిఫికేషన్ లేటుగా విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా అనేక అక్రమాలు ఈరోజు రాజధాని ప్రాంతంలో జరిగాయి. కాబట్టి ఈరోజు మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ వివాదం వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ కోరారు. రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అట్లానే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేశారు. అదేవిధంగా ఈరోజు రాజధానిలో ఒక అవినీతి జరిగిందని ఆరోపిస్తుంటే ఎందుకు మీరు వెనకాడుతున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు డిమాండ్ చేస్తుంది. అట్లానే మరి పోలవరం విషయంలో ఈరోజు క్లియర్గా 27 కోట్ల పన్ని ఎన్హాన్స్ చేసి 74 కోట్ల రూపాయలకి ఈరోజు వేరే కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లానే బీజేపీ సభ్యుడైన రామకృష్ణరాజు ఇద్దరం కూడా అడగడం జరిగింది. మంత్రి గారు ఎటువంటి సమాధానం చెప్పకుండా దాన్ని దాటవేసి తప్పించుకోవడం జరిగింది. అట్లానే పోలవరం పనుల్లో కాంట్రాక్టర్కి ఎన్హాన్స్ చేసి కాంట్రాక్టర్ పనులు చేయకపోయినా ఎన్హాన్స్ చేసి కాంట్రాక్టర్కి ఈరోజు ఎన్హాన్స్మెంటు, అట్లానే సబ్లీజ్ గిచ్చుకోవడానికి కేబినెట్ జీవో పాస్ చేసింది. దీని మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో జరిగిన మీటింగ్ తాలూకా డాక్యుమెంట్లు కూడా ఈరోజు అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సమాధానం చెప్పట్లేదు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని కేంద్రానికి అప్పగిస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు కావాలంటే కేంద్రానికి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి అనౌన్స్మెంట్ జరగకముందే కేంద్రానికి కేంద్రానికి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీ సొంత కాంట్రాక్టర్లకి మీ యొక్క మరి మనుషులకి ఈరోజు కాంట్రాక్ట్ పనులు ఇచ్చుకొని ఇవాళ అంతా అయిపోయిన తర్వాత కావాలంటే పోలవరం కేంద్రానికి ఇస్తామని చెప్పి ఈరోజు పేర్కొనడం జరిగింది.